తెలంగాణలో చంద్రబాబు నాయుడు పరి బహిరంగ సభ పెట్టబోతు పెడుతున్నాడు టీడీపీని మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేసటానికి ప్రయత్నం చేస్తున్నాడు సో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని మనం గమనిస్తే వాస్తవంగా టీడీపీ తె తెలంగాణలో ఒక బలమైన ఫోర్స్ ఎందుకంటే ఎన్టీ రామారావు కాలంలో మండల వ్యవస్థ రద్దు కావచ్చు ఆ తర్వాత బీసీల రాజకీయ సాధికారికత కావచ్చు తెలంగాణలో టీడీపీకి బలమైన రూట్స్ ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా హైదరాబాద్ నగరము చుట్టూ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఖమ్మం ఇలాంటి జిల్లాల్లో టీడీపీకి తిరుగులేని శక్తి యాక్చువల్గా అయితే తెలంగాణ ఉద్యమం వల్ల టీడీపీ భారీగా దెబ్బతిన్నది సో ఆ ఉద్యమంలో టీడీపీ ఏ వైఖరి తీసుకోవాలన్న గందరగోళాన్ని ఎదుర్కొంది ఒకవైపోమో రాష్ట్రం విడిపోవాలంటూ లేఖలు ఇచ్చింది మరోవైపేమో ఆంధ్రప్రదేశ్లో పార్టీని కాపాడుకోవటానికి రకరకాలుగా మాట్లాడాల్సి వచ్చింది దాన్ని రెండు కళ్ళ సిద్ధాంతంగా చంద్రబాబు ప్రత్యర్థులు అటాక్ కూడా చేశారు సో తెలంగాణ ఉద్యమం ఆ రకంగా దెబ్బతీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఎఫినామినేట్ వచ్చింది దాంతో రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ఎఫ్ ఆంధ్రలో కూడా సవాలు ఎదుర్కొంది ఈ సవాళ్ళను అధిగమించి కూడా టీడీపీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పోటీ చేసి పదిహేను సీట్లు తెచ్చుకుంది హైదరాబాద్లో బలమైనటువంటి శక్తిగా ఎదిగింది కానీ మారిన రాజకీయ వాతావరణము రెండు రాష్ట్రాలు విడిపోవడము చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడము ఆంధ్ర తెలంగాణల మధ్య వివాదాలు ఉండడము తెలంగాణలో టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయం ఆడడము ఈ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాగా బలహీనపడుతూ వచ్చింది ఈ బేస్ ఉన్నప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాజకీయ ముఖ ప్రాంతీయ సెంటిమెంట్ చుట్టూ తిరగడంతో టీడీపీకి ఉనికి సవాల్గా మారింది అంటే అది కంజనిటల్ డిజార్డర్గా మారిపోయింది అంటే పుట్టుకతో వచ్చినటువంటి ఒక పరిమితి సో దానికి ఇంకో మార్గమేం లేదు ఎందుకంటే ఆంధ్ర నాయకత్వం కింద తెలంగాణ ఉండలేదు ఆ కారణాన ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించింది కూడా కానీ టీడీపీ అలాగే ఉంది ఆ తర్వాత బలహీనపడుతూ వచ్చింది ట్వంటీ ఎయిటీన్లో మరోసారి ఒక పెద్ద ప్రయత్నం చేసి కాంగ్రెస్తో కలిసి మహాకూటమిగా ఏర్పడింది వాస్తవంగా ఆంధ్ర రాజకీయాలకు ఒక ప్రయోగంగా ఇది జరిగింది ఒకవేళ తెలంగాణలో గనక ఈ మహాకూటమి ప్రయోగం విజయవంతమైతే ఆంధ్రలో కూడా కాంగ్రెస్తో కలిసేవారు దేశమంతటా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలతో కలిసి టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఈవెన్ జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఒక భూమిక నిర్వహించే ప్రయత్నం చేసేవాడు కానీ తాను అడుగు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి అన్నట్లు కథ డామిట్ అడ్డం తిరిగి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోవడము తెలంగాణలో మహాకూటమి ప్రయోగం విఫలం కావడము చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేయడం వల్లనే మహాకూటమి దెబ్బతింది అన్న భావన కలగడంతో కాంగ్రెస్ దూరమైంది అంతకుముందు బీజేపీ దూరమైంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి దూరం కాకముందే తెలంగాణలో టీడీపీకి దూరమైంది అంటే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీతో కలవడం వల్ల తమ రాజకీయంగా నష్టం వస్తుందనే పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత అయినా కూడా ట్వంటీ ఎయిటీన్లో ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు టీడీపీ గెలుచుకుంది సత్తుపల్లి అశ్వరాపేట సో ఈ రెండు వేల పద్నాలుగులో గెలిచిన పదిహేను మందిలో చాలా మంది టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు సో రెండు వేల పద్దెనిమిది తర్వాత గెలిచిన ఇద్దరు కూడా టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు సో తెలుగుదేశం పార్టీ ఇంకా కృషించింది ఆర్ కృష్ణయ్య టీడీపీ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆయన తర్వాత లెజిస్లేచర్ పార్టీ నాయకత్వం కూడా ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి చెంది చివరికి ఆయన ఆంధ్రకు వెళ్ళి వైసీపీ తరఫున ఎంపీ అయ్యాడు సో తెలుగుదేశం పార్టీకి చెందిన హేమా హేమి నాయకులు ఎర్రవల్లి దేఖర్ రావు కడియం శ్రీహరి తలసాన్ శ్రీనివాస్ యాదవ్ మహేందర్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి బలమైన నాయకులందరూ కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు సో టీడీపీకి తీవ్రమైన నాయకత్వం లేమి సమస్య ఎదురైంది రెండు తెలంగాణ రాజకీయంలో అననుకూల పరిస్థితులు ఎదురయ్యాయి ఈ సిచ్యువేషన్లో కూడా చంద్రబాబు నాయుడు టీడీపీని వదలకుండా తెలంగాణలో కూడా ప్రయత్నం చేసేందుకు కంటిన్యూ అయ్యాడు వాస్తవంగా తెలంగాణ ఏర్పడ్డాక తెలుగు తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు మాకు లోకేష్ని ఇవ్వండి లోకేష్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన పిల్లవాడు కనుక చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజకీయాలు లోకేష్ తెలంగాణ రాజకీయాలు ఉంటాడు అన్నాడు కానీ దానికి చంద్రబాబు నాయుడు అంగీకరించలే ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు తెలంగాణలో తెలుగుదేశానికి అంత స్కోప్ ఉండదు అని సో అందువల్ల అటు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఆంధ్ర రాజకీయాలకే పరిమితం కావడంతో తెలంగాణలో రాజకీయ నాయకత్వం కూడా సమస్యగా మారింది ఈ కాంటెక్స్ట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది సో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడము వైఎస్ షర్మిల లాంటి వాళ్ళకి కూడా పార్టీ పెట్టడము సో బీజేపీ ముందుకు రావడము ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మూడు జాతీయ పార్టీల మధ్య పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అయింది కనుక దేశవ్యాప్త పార్టీ టెక్నికల్గా జాతీయ పార్టీ కాకపోయినా జాతీయ పార్టీ దాంతో తెలుగుదేశం పార్టీకి కూడా ఆసక్తి పెరిగింది సో అందువల్ల తెలుగుదేశం పార్టీ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో రెండు వేల ఇరవై మూడుకు టెస్ట్ చేసుకోవాలని రంగంలో దిగింది సహజంగానే ఖమ్మం జిల్లా తెలుగుదేశాన్ని మొదటి నుంచి బలమన్న జిల్లా తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం బలమైన పాత్ర పోషించే జిల్లా సామాజికంగా తనకు అను కలిసి జిల్లా ఆంధ్ర రాజకీయ సాంస్కృతిక సామాజిక ప్రభావాలున్న జిల్లా కనుక ఖమ్మం జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు ఇది కనుక క్లిక్ అయితే బహుశా హైదరాబాదు మహబూబ్ నగర్ ఇలా తనకు పాత టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ను కూడా కదిలించే అవకాశం ఉంది టీడీపీ నుంచి వెళ్ళిపోయి ఇతర పార్టీలు ఉన్నవారు ఎవరు కూడా తెలుగుదేశంతో కానీ ఆ పార్టీ నాయకులతో కానీ విభేదించి వెళ్ళిన వాళ్ళు లేరు మీరు వాళ్ళు ఎవరు ఒక్క మీకు రేరుగా చంద్రబాబు నాయుడు తిట్టి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అత్యధిక మంది మారిన రాజకీయ పరిస్థితుల్లో వెళ్ళారు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎర్రవల్దకర్ రావు తలసాన్ శ్రీనివాస్ యాదవ్ మహేందర్ రెడ్డి కడియం శ్రీ వీళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు విమర్శించి వెళ్ళలే ఉన్న రాజకీయ పరిస్థితులు మారాయి గనక వెళ్ళామన్నారు సో ఆ రకంగా అక్కడ బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న పాత టీడీపీ నాయకుల్ని దరి తీసుకునేటువంటి ప్రయత్నము చేస్తారు తెలంగా తెలుగుదేశం పార్టీ బీసీల అస్తిత్వం మీద రాజకీయాలు చేసింది గనక ఆ బీసీ కార్డును కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు తెలంగాణ సెంటిమెంట్తో ఇక కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేడు ఎందుకంటే అదే జరిగితే ఇప్పుడు ఆంధ్రలో కూడా బీఆర్ఎస్ ఎంటర్ కాబోతుంది అందువల్ల తెలంగాణలో ఒకవేళ ఎంటర్ అయితే ఆంధ్రలో బార్గెనింగ్ చెప్గా కూడా ఉపయోగపడుతుంది అది బీజేపీతోనా ఇంకోరితోనా ఆంధ్రప్రదేశ్లో కలవాలంటే కూడా తెలంగాణలో కూడా స్టేక్స్ ఉండడం ఉపయోగం సో అందువల్ల తెలంగాణలో ఏదో అద్భుతాలు సృష్టిస్తామని నమ్మకం లేకపోయినా తెలంగాణలో కాస్తంత ఉనికి చూపెడితే ఆంధ్ర రాజకీయాలకైనా ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఈరోజు తన రణబేరి మొదలు పెడుతున్నాడు